జగన్ ఇప్పటికైనా స్వరాజకీయాలు మానుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు హితో పలికారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ అనకాపల్లిలో జగన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని విమర్శించారు. రాజకీయపరమైన విమర్శలు చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం తన బాధ్యతను సక్రమంగా నిర్వహించిందన్నారు. కేజీహెచ్ దగ్గర వైసీపీ నేతలు బాధితులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్నారు. లీగల్ ఎయిడ్ లేకుండా చెక్కులు ఇవ్వరని వైసీపీ నేతలకు తెలియదా అని ప్రశ్నించారు. ఎంపీ శ్రీ భరత్ మాట్లాడుతూ అబద్దాలు 100 సార్లు చెప్తే ప్రజలు నమ్మరని జగన్ గుర్తుంచుకోవాలన్నారు. వైసీపీ హయాంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని ప్రతిపక్ష పార్టీలకు చెందిన కంపెనీలపై దృష్టి పెట్టారన్నారు. విశాఖలో కంటే హైదరాబాద్ లో ఫ్యాక్టరీలు ఉన్నాయన్నారు. కానీ విశాఖలో ప్రమాదాలు జరగడానికి వైసీపీ ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించారు. విశాఖ తూర్పు నియోజకవర్గ వెలకపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ జగన్ 5 ఏళ్ళు రాష్ట్రానికి సర్వనాశనం చేశారన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గడ్డివాబ్జీ మాట్లాడుతూ జగన్ రెడ్డి హయాంలో ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగినప్పుడు ఆయన స్పందించిన తీరు ఎప్పటికీ మర్చిపోలేమని ఎద్దేవా చేశారు. ఎల్జీ పాలిమర్స్ బాధితులకు సమకూర్చిన 100 కోట్ల రూపాయల సంగతి నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, అక్కడ అధికార యంత్రాంగం కానీ లేకపోతే శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ఎవరు రాలేదు, సకాలంలో స్పందించలేదు అని చెప్పి ఆయన విమర్శ చేస్తూ, అలాగే వారు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ఎల్జీ పాలిమర్స్ ఫైర్ యాక్సిడెంట్ అయిందో దాంట్లో మేము సకాలంలో స్పందించాం, ఆర్థిక సాయం వెంటనే అందించామని చెప్పేసి వారు విమర్శ చేసి వెళ్ళారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు స్వరాజకీయాలు మానుకోవాలని చెప్పి. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, ఏదైతే ఎసెన్షియాలో ఆ ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగిందో, జరిగిన వెంటనే అనకాపల్లి కలెక్టర్ గారు వారు అక్కడే ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అక్కడ రావడం జరిగింది. అలాగే ప్రభుత్వం సకాలంలో స్పందించి వెంటనే ఎన్డీఆర్ఎఫ్ టీంను పంపించడం జరిగింది. అక్కడ వాళ్ళు చాలా జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి బాధితులు క్షతగాతులు అందరూ కూడా ఆ శిథిలావస్థ నుంచి తీసి వాళ్ళు హాస్పిటల్కి పంపించడం జరిగిందని చెప్పి మేము తెలియజేస్తాం. కనుక ప్రభుత్వం తన బాధ్యత సక్రమంగా నిర్వర్తించింది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఇస్తుందా, కంపెనీ నుంచి వస్తున్నాయని చాలా క్లియర్గా చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఇది ఇండస్ట్రీస్ నుంచే తీసుకుంటాం. ఏదైతే ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు సకాలంలో స్పందించి వారు వచ్చి క్షతగాత్రుల్ని హాస్పిటల్లో పరామర్శించి ఎవరికైతే తీవ్రంగా గాయపడినటువంటి వారు ఉన్నారో వాళ్ళకి 50 లక్షల రూపాయలు అనౌన్స్ చేసి, అలాగే కొంచెం తీవ్రత తగ్గినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, కొంతగా గాయపడినటువంటి వారు వారికి వచ్చి 25 లక్షల రూపాయలు అనౌన్స్ చేసి, చనిపోయినటువంటి వారు 1 కోటి రూపాయలు అనౌన్స్ చేసిన తర్వాత అందరూ కూడా వారు ప్రభుత్వం మీద, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు గారి మీద నమ్మకం, ఆయన మాట్లాడి వాళ్ళు బాడీని తీసుకెళ్లారు. అది చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఆయన జనరల్గా ముఖ్యమంత్రి గారు వస్తే ఏం చేస్తారంటే హాస్పిటల్లో ఉన్నటువంటి క్షతగాత్రులు పరామర్శించి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్లోనే ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోతారు. కానీ ముఖ్యమంత్రి గారు ఎంత బాధ్యతగా వారు వ్యవహరించారంటే ఆ స్థాయిలో కూడా ఉండి వచ్చిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళారు, క్షతగాత్రులందరినీ కూడా పరామర్శించారు, అక్కడి నుంచి చనిపోయినటువంటి కుటుంబాలకు వచ్చి పరామర్శించారు, వాళ్ళకు భరోసా కల్పించారు, వాళ్ళకి ధైర్యం కల్పించారు. అది కాకుండా వెళ్ళి మళ్ళీ ఇండస్ట్రీని వెళ్ళి సందర్శించారు, వెళ్ళి వాళ్ళు అక్కడ మీటింగ్ పెట్టి దీనికి ఏ విధంగా సేఫ్టీ ఆడిట్ చేయాలి, గడిచిన 5 సంవత్సరాలుగా సేఫ్టీ ఆడిట్ని ఏ విధంగా నిర్వీర్యం చేశారు ఈ వైసీపీ ప్రభుత్వం అన్న దాని మీద సమీక్షించి మేము అనేక సందర్భాల్లో కూడా మేము ప్రెస్ మీట్ పెట్టాం. ప్రెస్ మీట్ పెట్టి ఈ సేఫ్టీ ఆడిట్లో చాలా ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో మేము ప్రెస్ మీట్ పెట్టాం. కాపీ పేస్ట్ చేస్తున్నారు సేఫ్టీ ఆడిట్ మీద, అప్పుడు మీద థర్డ్ పార్టీ ఏజెన్సీ పెట్టి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేజీహెచ్కి వచ్చి పేషెంట్లు చూసి ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో మీటింగ్ పెడతాం జరిగింది. అప్పుడు నేను గణబాబు గారు కూడా వెళ్ళాం. 1 కోటి రూపాయలు నష్టపరిహారం ప్రకటించారు.
చిన్న చిన్న గాయాలు తగిలిన వాళ్ళకి 100,000 రూపాయలు, ఒక వైద్య శిబిరం తూతు మంత్రంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య శిబిరంలో వచ్చిన వాళ్ళకి 5,000 రూపాయలు ఇచ్చారు. 11 మందికి 11 కోట్ల రూపాయలు ఇచ్చి తర్వాత 3 చనిపోతే 2వ రోజు 3వ రోజు తీవ్ర గాయాలు పాలైన వాళ్ళు, వాళ్ళకి ఇప్పటికి కూడా 1 రూపాయి ఇచ్చావా? ఎల్జీ పాలిమర్స్లో ఇంత ఇష్యూ జరిగితే నువ్వు సంఘటనా స్థలికి వెళ్ళావా? వెళ్ళలేదు. కనీసం ఎవరిని, కనీసం ఎమ్మెల్యే అని కూడా అక్కడికి వెళ్ళనిచ్చే పరిస్థితి లేదు. ఆ రోజు కనీసం అక్కడ ఆవులు గేదెలు ఇవన్నీ చనిపోతే కాంపెన్సేషన్ లేదు. హాస్పిటల్ కట్టానన్నావు, హాస్పిటల్ లేదు. అసలు ఎక్కడైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు సంఘటనా స్థలికి వెళ్ళాలని సైకో జగన్మోహన్ రెడ్డికి ఎప్పటికీ ఆయనకు బుద్ధి రాదు. సంఘటనా స్థలికి వెళ్ళకపోతే అసలు ఇష్యూ ఎలా జరిగింది, పరిశ్రమలో ఏ తప్పిదాలు ఉన్నాయి ఏంటనేది ముఖ్యమంత్రికి ఎలా తెలుసు చెప్పండి. ఇంకా మతిభ్రమించి మతి లేని మాటల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా సరే ఈయనకు బుద్ధి రాలేదు. ఇప్పుడు ఈ ఇష్యూ ఉంది, ఎసెన్షియల్ కంపెనీ జరిగింది, అనకాపల్లి హాస్పిటల్కి వెళ్ళావు, సంఘటనా స్థలానికి వెళ్ళలేదు, మెడికవర్లో పేషెంట్లు ఉన్నారు వెళ్ళలేదు, అసలు తీవ్రంగా గాయాలైన వాళ్ళు మెడికవర్లు ఉన్నారు నువ్వు వెళ్ళలేదు, సంఘటనా స్థలానికి వెళ్ళలేదు. అదేమంటే డబ్బులు ఇచ్చే వరకు బాడీ, ఇందాక పల్లగారు చెప్పినట్టు వాళ్ళ నాయకులు మాత్రి దగ్గరికి వచ్చి లేనిపోని మాటలో బాడీలు తీసుకెళ్ళొద్దని, నీకు అసలు పరిపాలన తెలియక 5 సంవత్సరాలు సర్వనాశనం చేసావు ఆంధ్ర రాష్ట్రాన్ని. అప్పుడు నీరబ్ ప్రసాద్ గారు, ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారు ఆధ్వర్యంలో ఒక కమిటీ చేశారు, ఆయన నివేదిక ఇచ్చాడు. 5 సంవత్సరాలు అసలు నువ్వు దాన్ని బయటికి తీసావా, బుట్ట దాఖలు చేసావు. వీటన్నిటికీ యాక్సిడెంట్లకి అదే కారణం. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మెడికవర్కి వెళ్ళారు, కేజీహెచ్కి వెళ్ళారు, మాతృకి వెళ్ళారు, సంఘటనా స్థలాలకు వెళ్ళారు. కేజీహెచ్ హాస్పిటల్లో కూడా అక్కడ చాలామంది ఉన్నారు, అక్కడ కూడా డిస్టర్బెన్స్ ఉందంటే ఏం డిస్టర్బెన్స్? పల్లగారు అన్నట్టు అన్ని పాయింట్స్ కవర్ చేశారు. నేను వెనకాల తిరిగి ఒక 5 సంవత్సరాలు ఎట్లా జరిగింది మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అని కొంచెం గమనిస్తే, మన పక్కన రాష్ట్రంలో హైదరాబాద్లో మనకన్నా ఎక్కువ ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. మరి ఎందుకు అక్కడ ఇన్ని ఫైర్ యాక్సిడెంట్స్ రిపోర్ట్ అవ్వట్లేదు, ఇంతమంది చనిపోయారని మన న్యూస్లో చూడట్లేదు అని నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే బహుశా ఈ 5 సంవత్సరాలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లేకపోతే ఏదైతే ఈ గత గవర్నమెంట్లో మేమేదో కమిటీస్ పెట్టాము, ప్రోటోకాల్ పెట్టాము అన్నారు. మరి ఏం చేసింది? ఎల్జీ పాలిమర్స్ ఒకటే కాదు, దాని తర్వాత చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి, బ్లాస్టులు జరిగినాయి, విశాఖపట్నంలో జరిగినాయి, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో జరిగినాయి, చాలామంది చనిపోయారు. మరి నిజంగా వాళ్ళు ఏదో ప్రోటోకాల్స్ అమలు చేసి ఆ ప్రోటోకాల్స్ ఫాలో చేస్తే చాలు అని అంటే, మరి ఆ ప్రోటోకాల్స్ మీరు అమలు చేస్తుంటే ఇంకా ఎందుకు జరిగినాయి మరి మీ ప్రభుత్వంలో? అదందరూ ఒకసారి గమనించాలి. అంటే ఎలక్షన్స్ అప్పుడు కూడా చూసాము, అబద్ధాలు 100 సార్లు చెప్తే అది నిజం అయిపోతుంది, జనాలు నమ్మేస్తారు అని అనుకుంటున్నారేమో, దానికి తగిన శిక్ష ప్రజలు మొన్న ఎలక్షన్స్లో ఓటింగ్లో చూపించారు. నాకు బాధ ఏంటంటే ఇంత కంపెనీస్, ఇన్ని కంపెనీస్ విశాఖపట్నంలో కాదు ఆంధ్రాలో ఉంటే, ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సేఫ్టీ ఆడిట్స్ జరగకపోవడము, దాని మీద ఒక రిపోర్ట్ కార్డ్ ఇవ్వకపోవడము, ఫైర్ సేఫ్టీ ఆడిట్స్ జరగకపోవడము, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ బహుశా జస్ట్ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం తప్ప ఇంకా దేనికి వాడినట్లేరు. మీరు చూసారు అందరూ చిత్తూరులో అమర్రాజా ఫ్యాక్టరీ మీద ఏదో ప్రాబ్లమ్స్ ఇబ్బందులు వాళ్ళని హెరాస్ చేస్తే 10,000 కోట్లు పైగా పెట్టాల్సిన పెట్టుబడి వాటి ఇక్కడ పెట్టే బదులు పక్కన తెలంగాణకు తీసుకెళ్ళిపోయారు. ఎప్పుడైనా సరే కంపెనీస్ని మనం తీసుకొస్తే, పెట్టుబడులు తీసుకొస్తే, ఉద్యోగాలు వస్తే చాలామందికి బతుకుతేరు వస్తుంది, అదే కంపెనీ మూసేస్తే చాలామంది రోడ్డు మీద పడతారు. సో కంపెనీ తప్పు చేస్తుంది అని మనం ఎప్పుడు వెంటనే కానీ పట్టుకోగలిగితే ఆ కంపెనీ కూడా సక్రమంగా పనిచేస్తుంది.